విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో గల 7వ వార్డు కౌన్సిలర్ సునీత భర్త గోపిపై హత్య ప్రయత్నం జరిగింది. ఆయన స్వగృహంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటి తలుపు కొట్టి నేరుగా ఆయనపై పిడుగుద్దులు కురిపించారు. ఈ పెనుగులాటలో గోపిని ఆ ఇద్దరు వ్యక్తులు మేడపై నుంచి కిందికి ఈడ్చుకువచ్చి తీవ్రంగా కొట్టడంతో గోపి తీవ్రంగా గాయపడ్డాడు. నా ప్రాణం తీయడానికి వాళ్ళందరూ వచ్చారు. అది ఎవరనేది మొత్తం మాస్క్ పరిచయ తలకి మొత్తం చాలా గట్టిగా బిగించారు. బిగించిన లేనిపోనివన్నీ నా మీద అటాక్ చేయడం చూశారు. ఎంతమంది వచ్చారు వాళ్ళు? వాళ్ళు నలుగురు వచ్చారు అంటున్నారు. ఇద్దరు ఉన్నారు రోడ్డు మీద, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు నా దగ్గరికి వచ్చి చాలా గట్టిగా హ్యాండిల్ చేసి చంపడానికి ప్రయత్నించారు. ఆ టైం అప్పుడు ఇద్దరు అందరూ లెగిసి దొంగ దొంగ అంటే వీళ్ళ పుట్టడం వల్ల వాళ్ళు లేచి పారిపోయారు.